టీఆర్ఎస్ 100 స్థానాల్లో గెలుస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 11న శబ్ద విప్లవం వస్తుందన్నారు. కేసీఆర్ ను చూసే ఓటేస్తామని సామాన్య జనం అంటున్నారని అన్నారు. మహాకూటమి పుంజుకునే పరిస్థితి లేదని, రాహుల్ సోనియా ప్రచారంతో ఏదో జరిగిపోతుందని అనుకోవడం లేదని కేటీఆర్ అన్నారు. కూటమి అభ్యర్థుల ప్రకటన తర్వాత పరిస్థితి తమకు అనుకూలంగా మారుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ 100 స్థానాల్లో గెలుస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 11న శబ్ద విప్లవం వస్తుందన్నారు. కేసీఆర్ ను చూసే ఓటేస్తామని సామాన్య జనం అంటున్నారని అన్నారు. మహాకూటమి పుంజుకునే పరిస్థితి లేదని, రాహుల్ సోనియా ప్రచారంతో ఏదో ఒరిగిపోతుందని అనుకోవడం లేదని కేటీఆర్ అన్నారు. కూటమి అభ్యర్థుల ప్రకటన తర్వాత పరిస్థితి తమకు అనుకూలంగా మారుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబును కాంగ్రెస్ కు దత్తపుత్రుడిగా కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు 2 జాతీయ పార్టీలు నష్టం చేశాయని అన్నారు. మోడీ సైతం తెలంగాణను మోసం చేశారని కేటీఆర్ అన్నారు. ప్రాంతీయ పార్టీలు బలోపేతం కావాలని చెప్పారు. జాతీయ పార్టీలతో రాష్ట్రాలు అభివృద్ధి చెందలేవని కేటీఆర్ పేర్కొన్నారు. డిసెంబర్ 11 తర్వాత దేశ రాజకీయాలు మారతాయని అన్నారు. ఎంఐఎం తమకు ఫ్రెండ్లీ పార్టీగా పేర్కొన్నారు. బీజేపీ సిట్టింగ్ స్థానాల్లోనూ టీఆర్ఎస్దే గెలుపని కేటీఆర్ అన్నారు.